సో బై దిస్ ఇస్ కోచింగ్ లేట్ నుండి అందరూ. సో గైస్, సో ఏం లేదు, తమ్లే చూస్తే అర్థమై ఉంటుంది. మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని వచ్చినాం. సో మన లోయర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే ఎక్స్టెండ్ అయితేనే ఉంది మన ప్రాబ్లం అయితే. సో మన ప్రాబ్లంకి అడ్డుకట్ట పెట్టబోతున్నాం, ఏమైందో తెలుసుకోబోతున్నాం అంతే. అడ్డుకట్ట ఏం లేదు, డాక్టర్ని గిట్టని ఏం కన్సల్ట్ కాలేదు. మనకు కొంచెం ఐడియా ఉంది దీని మీద, చూపించుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇదే వెయిటింగ్ పీరియడ్ ఉంది, 2 గంటలు ఆమన్నారు, 2 గంటలు ఆమని చెప్పేసి బయట పోతున్నాం. బిర్యానీ ప్రెప్లోనా? బిర్యానీ అది కానీ ఇంకేదా? బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ ఏం కాదని. రైట్, చాయ్. ఓ సంతేనా, మరి ఆడేంటి అలా చెప్తాడు? ఆడకి తెలియదు, నువ్వు కూర్చోన్నాయా తీసుకెళ్ళి. పిచ్చండి ఇది. ఇది ఎక్కడ కౌంటర్ మామ గౌనేశ్వరి? సో గైస్, ఎంఆర్ఐ స్కానింగ్ అయితే అయిపోయింది, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అన్నమాట. సో మీకు పక్కా కిస్ అయి చూడండి, డిస్క్ ప్రొట్రూజన్ సంథింగ్ ఏదో ఉంది. సో దాని గురించి కూడా చెక్ చేసిన, వాళ్ళని కూడా కన్సల్ట్ అయినా, అంటే ఎవరైతే మనని మనకు తీసిరో రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అడినా. సో వాళ్ళు ఒక దగ్గరికి అయితే సజెస్ట్ చేసిరు ఇట్లా ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పేసి. ఇప్పుడు నాకు వచ్చింది కూడా డిస్క్ బల్జీ లాంటిదే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. డిస్క్ బల్జీలో చాలా రకాలు ఉంటాయి, సో ఇది కొంచెం డిఫరెంట్. మీకు పక్కకి ఇస్తున్నాయి చూడండి, కాకపోతే డిస్క్ బల్జీ ఎక్కడ సైడ్ అయిందని చెప్పేసి. సో రివర్స్ అయిందనమాట మనకి. ఏం లేదు, అదే ఈ డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్లు కానీ ఇవైతే కోర్ మీద ఎక్కువ సపోర్ట్ పడతాయో, కోర్ సపోర్ట్ ఎక్కువ తీసుకుంటాయో, ఆ వీటిని కొంచెం ఇగ్నోర్ చేయాలి. సో హెవీ లిఫ్టింగ్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యొద్దు. సో ఇప్పటికైతే అన్నీ, ఇప్పుడు మనకున్న ఈ డిస్క్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మోడరేట్ ఉంది, రెస్ట్ ఇస్తేనే రికవర్ అవుతుంది. సో దాని మీద ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెడితే అయినా ఎత్తులో పోయి అన్నీ వెయిట్స్ ఎక్కువ ఎక్కువ లేపితే మళ్ళీ అడ్డం పడే ఛాన్స్ ఉంది, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ అయితే నెక్స్ట్ లెవెల్ పోతుంది, మరి మనం దేనికి పనికి రాకుండా పోతాం అన్నట్టు. సో ఇప్పటి నుండే అన్నీ ఆచితూచి అడిగాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదన్నట్టు మనకి ఒక ఐడియా వచ్చింది అన్నట్టు మనకి ఏమైందని చెప్పేసి. సో ఇప్పటి నుంచి చెప్పిన కదా, ఆచితూచి అడిగేసుకుంటా, సేఫ్ గేమ్ ఆడుకుంటా, హార్డ్ వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ కూడా చేస్తూ ముందుకు పోదాం. సో అంతే అన్నమాట, మన అన్ని ఫామ్ల గేమ్లు అన్నీ పర్ఫెక్టే ఉన్నాయి, అయినా వచ్చిందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాని మీద బాగా ప్రెజర్ పడి 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 అట్లా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు వచ్చిన ఇంజురీ కాదన్నట్టు, మనకి చాలా రోజుల నుంచి ఉంది, ఈ మధ్య మధ్య చేస్తుంటే సివియర్ అయింది. ఇప్పటికైతే మన అన్సపోర్టెడ్ ఎక్సర్సైజ్ అన్నీ కొన్ని రోజులు పక్కబెట్టి నిమ్మలంగా హైపర్ట్రోఫీ మీద ఫోకస్ చేద్దాం, మైండ్ మజిల్ కనెక్షన్ మీద ఫోకస్ చేద్దాం, టెంపో మీద వర్క్ చేద్దాం, అంటే టైం అండర్ టెన్షన్ దాని మీద వర్క్ చేద్దాం. సో మస్తు ఉన్నాయన్నమాట మనం బాడీ పెంచుకోవడానికి, ఓ మస్తు రకాలు ఉన్నాయి. సో వీటి మీద ఫోకస్ చేసి చేద్దాం. ఇప్పటికైతే మీరేం బాధపడకండి, ఏం
భయపడకండి. సో మనకు అంతా సూపర్ ఏం కాలేదన్నమాట, అన్ని మైల్డ్ స్టేజ్లో ఉన్నాయి, అంటే స్టేజ్ వన్లో ఉన్నాయి అన్నమాట. దాన్ని నిమ్మలంగా తీసుకుపోయి కొంచెం రికవరీ రీహాబ్ చేసుకుంటే సెట్ అవుతుంది అట్లా. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతా, ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ అప్ అయిపోతా, షేక్ దాయినా, జిమ్కి వెళ్ళిపోదాం. ఆమ్స్ వర్క్ ఉంటుంది. సో గైస్ నిన్న వర్కౌట్ చేసిన, కార్డియో చేసిన, రప్పని వచ్చిన, తినేసి వండుకున్నా అనమాట. సో ఏమి ఎక్కువ షూట్ చేయలేదు, వర్కౌట్ కూడా ఏం షూట్ చేయలేదు, ఆర్మ్స్ వర్కౌట్ అయితే చేసిన. సో ఇప్పుడు మళ్ళీ జిమ్ పోతున్నా. ఆల్సో మీకు ఒకటి చెప్పాలి, సో ఇంజరీ వల్ల ఇప్పుడు అన్నీ మోడరేట్ అయి ఉన్నాయి, నాకు ఏమంత సివియర్ లేదు కాబట్టి నేను ప్రెప్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. దీని తర్వాత మాట్లాడుకుందాం బ్యాక్ పెయిన్ దాని గురించి అంతా మాట్లాడుకుందాం, అంటే ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ అప్డేట్ ఇస్తాయి చూడండి. సో నేను ప్రెప్ని అయితే కంటిన్యూ చేస్తున్నా, అది ఇప్పుడు కాంపిటీషన్ అయితే కొంచెం దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు నేను రెడీ అయితే, అంటే లాస్ట్ టైం కన్నా నాకు బెస్ట్ కండిషన్ వస్తే ఖచ్చితంగా నేను రాబోయే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నా. ఏదైతే ఆగస్ట్లో అవుతుందో ఐసీఎన్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. అంటే నేను లాస్ట్ టైం కన్నా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే, అంటే నా 100% నేను ఇచ్చేసా, బట్ సంబట్ ఉంటుంది కదా, లాస్ట్ టైం కన్నా బెటర్ అయ్యింది నేను దిగను. సో అట్లా కాన్ఫిడెన్స్ వస్తే, లాస్ట్ టైం కన్నా మంచి అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాం. సో గైస్ ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేయాలి, అంటే మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? సో ఒకటే నేను చెప్పేది ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా ఇంజురీ అయినట్టు కానీ ఏదైనా మీకు తెలియని పెయిన్, ఆ పెయిన్ మీరు కొత్త చూస్తున్నారు, అట్లాంటి పెయిన్ మీకు వచ్చింది అనుకోండి, సో గమ్మున జిమ్ ఒక 3-4 డేస్ రెస్ట్ ఇవ్వండి. అర్థమవుతుందా? 3-4 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అయినా కూడా అయినా ఇబ్బంది అనిపిస్తుంది, అదే పెయిన్ వస్తుంది, నడుస్తుంటే, కూర్చుంటుంటే, బాత్రూంలో కూర్చుంటే, లేస్తే, పండుకుంటే, ఎట్లా వచ్చినా ఈ పెయిన్ అయితే పోలేదు అట్లా, ఆ పెయిన్ అదే కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ కండి. సో ఇట్లాంటి ఇంజరీలు మనం తీసుకోలేమన్నమాట. వస్తే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ కండి, MRI స్కాన్లు అవన్నీ చేయించుకోండి, అసలు ఏంది ఆ పెయిన్, ఏంది ఎందుకు వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా డయాగ్నోస్ చేసుకోండి. ఆ పెయిన్ ముదిరితే మాత్రం మనం ఏం చేయలేమన్నమాట, ముదిరేదాకా మనం తీసుకోవద్దు, ముదిరక ముందుగా మనం ఏదైనా ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి లిఫ్ట్లు కూడా. సో నేను చేసిన మిస్టేక్ వచ్చేసి ర్యాపిడ్గా నా పిఆర్లు కొట్టుకుంటూ పోయినా, అంటే మన చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ అలా రిచ్ అవుటేటోళ్ళు ఉంటారు అన్నట్టు, అంటే ఇంద్రబాయి జిమ్ పోతున్నావు, గిదిలేపోవా గదిలేపోవా అన్నట్టు అట్లా రిచ్ అవుతుంటారు అన్నట్టు. సో అట్లా అనగానే రెచ్చిపోతారు, ప్రతి ఒక్కరు రెచ్చిపోతారు, అంటే నేను జిమ్ పోతున్నా, నేను వాళ్ళకన్నా స్పెషల్, నేను స్ట్రాంగ్ ఉంటా అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా రెచ్చిపోయి ఏమైనా కింద ఏమైనా ఉంటే బరువులు లేపడం కానీ, ఇంకా మన బరువుని ప్రదర్శిస్తుంటాం అన్నమాట. సో నేను ఇట్లాంటివి క్యాటరింగ్లలో వేసేటోని, నేను అప్పటికే జిమ్ పోయేటోని, జిమ్ ఒక 3 ఇయర్స్ నుండి పోతున్నా, 3-4 ఇయర్స్ నుండి పోతున్నా జిమ్కి. ఇంకా నార్మల్గా క్యాటరింగ్లలో రెచ్ అవుతుంటు, అరే జిమ్ పోతున్నావు గిదిలేపావు అదిలేపావు అంటే, ఇప్పుడు అండాలు అని అంటారు తెలుసు కదా, అండాలు అని చెప్పేసి. సో ఇంత పెద్ద కుండీలు అన్నం వండుతారు, మటన్ చికెన్ కూరలు వండుతుంటారు విషయం. సో అటు ఇటు కట్టబెట్టి లేపుతారు అనమాట మధ్యలోకి. సో అవతల సైడ్ ఇద్దరే ఉంటే నేను ముంగట ఒక్కనే కలిపి ఒక్కనే లేపుతాను అన్నమాట, అంటే వితౌట్ బెల్ట్ ఉండదు, బొచ్చు ఏమి ఉండదు మనకి. సో అలా అట్లా రెచ్చగొట్టినందుకు నేను రెచ్చిపోయి అడ్డవలే లేపేది, ఆ అండాలు మోసేది. సో జిమ్లలో కూడా డెడ్ లిఫ్ట్లు ర్యాపిడ్గా కొట్టేది, ర్యాపిడ్గా అంటే లాస్ట్ టైం ఎంత పిఆర్ కొట్టినానో మళ్ళీ అది పిఆర్ కొట్టాలి ఖచ్చితంగా. దానికన్నా ఎక్కువ వేయాలి నేను. ప్రోగ్రెస్ అంటే రెప్యుటేషన్లు పెంచుడు, మోడరేట్ వెయిట్ తీసుకొని రెప్యుటేషన్లు పెంచుడు, మైండ్ మజిల్ కనెక్షన్ పెంచుకున్నాడు అని అట్లాంటి ఐడియా లేదు మనకి, డైరెక్ట్ పిఆర్లే. లాస్ట్ టైం ఎంత కొట్టినాం, 150 కదా, సో ఈసారి 155 లేకుంటే 160 అట్లా ర్యాపిడ్గా పెంచుకుంటూ పోయేది. సో అట్లా కుర్రతనంలో మనం చేసే ఇమ్మెచ్యూరిటీ అన్నట్టు అది. సో గట్టి తింటున్నా, లేపవతల వారేయాలి, గుద్దవతల వారేయాలనుకుంటే మన కూర్చిపోదాం అనమాట. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి, ఉన్న స్ట్రెంత్ని ఏడ వాడాలనో ఆడనే వాడండి. ఎవరో ఏదో ఒకటి రెచ్చ పడితే మీరు రెచ్చిపోయి అడవులో లేపితే మళ్ళీ తర్వాత వాళ్ళకేం కాదు, మనకే అవుతుంది, మనమే గుడుస్తాం కాబట్టి. సో జాగ్రత్తగా ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి. సో పిఆర్లు అంటే పిఆర్లు చెప్తా, పిఆర్ల గురించి ఒకటి చెప్తా చూడండి. సో మన పర్సనల్ రికార్డ్ అనేది ఊకే బ్రేక్ అయ్యేది అనమాట, దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. పిఆర్ కన్నా ఒక 40% వెయిట్ని తగ్గించి ఆ రెప్స్ మీద పర్ఫెక్ట్ ఫామ్ని ఫోకస్ చేయండి. తర్వాత పిఆర్లు అంటే 3 వారాలకోసారి 4 వారాలకోసారి అట్లా ట్రై చేసుకోండి కానీ రెగ్యులర్ బేసిస్ మీద పిఆర్లు అయితే అసలు కొట్టకండి. అర్థమవుతుందిగా, ఫామ్ని 100% సెట్ చేసుకోండి. ఇంకోటి చెప్తున్నా చూడండి, హెవీ వెయిట్స్ పెంచేటప్పుడు ఫామ్ కరెక్ట్ ఉన్నా, పోస్చర్ కరెక్ట్ ఉన్నా అని మన కోర్
కోర్ ఉంటుంది కదా, మన కోర్ స్ట్రెంత్ అయితే గట్టిగా లేకపోతే అప్పుడు కూడా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, మనం బ్రీత్ ఆపుకొని కొడతాం ఇట్లా, ఒక రెప్టేషన్ కొట్టే ముందు అని ఇట్లా గట్టిగా ఊపిరి ఆపుకొని కొడుతుంటాం చూసినా, బ్రేస్ సడన్ వదిలేస్తున్నా అని మీకు ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంజురీ అవ్వడానికి 100 మార్గాలు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఆ 100 మార్గాలు ఉంటే మనం 120 మార్గాలు పాటించాలి. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మోర్ ఓవర్ రెచ్చగొడితే రెచ్చిపోకండి, రెచ్చిపోయి ఏం చేయకండి. ఒట్టే తింటాం వేసి పడేదాం అంటే కాని పని. సో ఇప్పుడైతే నేను జిమ్ పోతున్నా మనం వర్కౌట్లు ఇరుకోట్లు అప్పుడు ఏం లేదు. సో అంతే అనమాట, లెగ్స్ వర్కౌట్ ఈరోజు, లెగ్స్ వర్కౌట్. నేనైతే ఇప్పటికీ వీడియోని ఇటుకే ఆపేస్తున్నా. ఇంకోటి మన బాడీ కండిషన్ ఇప్పుడే తీసుకున్నా, 72.4 kgs ఉంది. క్యాలరీస్ అయితే ఇంకొన్ని తగ్గినాయి నాయి. కార్డియో కూడా ఇంకొక 15 మినిట్స్ పెరిగింది, 1 hour 15 minutes ఇస్తున్నాయి ఇప్పుడు. సో లెట్స్ గో, ఎంతవరకు పుష్ చేస్తామో అంతవరకు పుష్ చేద్దాం. వెయిట్ ట్రైనింగ్ అయితే కొంచెం తగ్గి ఉండాలి, అంటే హెవీ మనం కొడుతున్నాం కదా. సో నిన్న ఆక మొన్ననే కొట్టినా 35 kg షోల్డర్ ప్రెస్. అట్లా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం, సత్తా ఉన్నా అని ఆపుకోవాలి. అంతే గైస్, ఈరోజుకైతే వీడియో ఇంతే. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రీచ్ని అయితే మళ్ళీ మనం మెల్లమెల్లగా పొందుతున్నాం, అట్నే పొందాలని కోరుకోండి. సో అంతే అనమాట, ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉండే పక్క స్క్రీన్ షాట్ సర్చ్ చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.